రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా మదనపల్లి నియోజకవర్గం నుంచి దొమ్మలపాటి రమేష్ను ఎమ్మెల్యేగా గెలిపించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు బహుమతిగా ఇస్తామని తెలుగు యువత మదనపల్లి టౌన్ అధ్యక్షులు కమల రఘునాథ్ రాయల్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో నూతనంగా మదనపల్లి నియోజకవర్గం తెలుగు యువత మదనపల్లి టౌన్ రూరల్ కమిటీలను ఎంపిక చేశారు. कार्यक्रम पार्टी कुट सभ्युक मीडिया सोदरक पेर प्रेरण ना हृदयपूर्वक नमस्कार अंदर की तल रुगु राष्ट्र अत्यधिक सभ्यत्व कल एक पार्टी मन तेलुगुदेश पार्टी नमिल पार्टी कोसम ఏదైనా చేయగలిగే సత్తా కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఎంత కష్టపడినా నమ్మిన వారిని కంటికి రెప్పలా కాపాడుకునే నాయకులు ఉన్న మన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతటి ఈ గొప్ప పార్టీలో శక్తి వచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నాకు ఈ పదవి రావడానికి ముఖ్య కారకులైన నా తండ్రి సమానులు దొమ్మలపాటి రమేష్ అన్న గారికి మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉండడానికి ప్రధాన కారణం మన ప్రియతమ నాయకుడు దొమ్మలపాటి రమేష్ అన్న గారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు కష్టము అంటే అంబులెన్స్ రావడం కన్నా ఆలస్యం అవుతుందమ్మా, కానీ మా రమేష్ గారు రావడానికి మాత్రం ఆలస్యం కాదు. అధికారానికి దూరమై కంటికి రెప్పలా కాపాడుతున్న గొప్ప నాయకుడు రమేష్ అన్న అందరూ ఒక్కటి గమనించాలి. శ్రీరామచంద్రుడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. వనవాసం చేస్తూ శరణు కోరిన భక్తులకు అందరికీ ఆపదబాలుడుగా నిలిచాడు. అలానే ఈ రాముడు 2009 నుండి 2023 వరకు సరిగ్గా 14 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉంటూ వచ్చారు. అయినా చెరగని చిరునవ్వుతో పార్టీ నమ్ముకున్న వారిని ఆదుకుంటూ వస్తున్నాడు. వనవాసం చేసిన రాముడికి పట్టాభిషేకం జరిగినట్లు 2024లో జరగబోయే ఎన్నిక ఎమ్మెల్యే స్థాయికి కూడా ఒకసారి వచ్చినారు. మళ్ళా మొన్న టికెట్ ఇచ్చింది పార్టీ. మొన్న దురదృష్టవశాత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంల కారణంగా ఓడిపోయినా మనం కూడా మదనపల్లిలో. మళ్ళా ఇప్పుడు మదనపల్లి ఇన్ఛార్జిగా నన్ను పార్టీ కొనసాగిస్తుంది. అంటే తెలుగు యువత నుంచి ఏ స్థానానికైనా తెలుగుదేశంలోకి వచ్చే ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశమే. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా భవిష్యత్తులో ఈరోజు తెలుగు యువత ఉన్న భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో మీరు కానీ బాగా కష్టపడితే మీ స్థాయి హోదా కూడా పెంచుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇక్కడ పత్రికా విలేకరులు సోదరులందరూ కూడా ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తులు. మదనపల్లిలో తెలుగుదేశం పార్టీలో ఒక ఆనవాయితీ ఉంది. ఎవరైతే పార్టీ ఇన్ఛార్జిగా ఉంటారో వారు వేసిన పదవులే పదవులు తప్ప ఎవరో పార్టీ
క్రమశిక్షణ అతిక్రమించే పార్టీ కమిటీలు ఇస్తే ఆ కమిటీలు అన్ని కూడా చల్లవని చెప్పి సందర్భంగా పత్రికా విలేకరులందరికీ కూడా తెలియజేశాం. మా సిద్ధప్ప గారు ఇప్పుడే ఆయనకుండే సందేహాలు చెప్పినారు. ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే కూడా ప్రాసెస్ ప్రకారం ఆ ఇన్ఛార్జికి చెప్పి ఆ ఇన్ఛార్జితోనే కమిటీ వేస్తారు తప్ప డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్వాల్వ్ కాదు. పార్టీలో కొంతమంది పార్టీ క్రమశిక్షణ తెలియకుండా వేరే పార్టీల నుంచి కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పదవులు పొంది వారికి మరి తెలుగుదేశం విషయం తెలియదేమో మళ్ళీ ఒకసారి తెలియజెప్తాను. ఎవరైతే పార్టీ ఇన్ఛార్జిగా పదవుల్లో నియమిస్తారో ఆ పదవులే శాశ్వతం తప్ప పార్టీ ఇన్ఛార్జిగా అన్న వ్యక్తులు ఎవరు ప్రకటించినా పత్రికా విలేకరులు దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైతే ఇన్ఛార్జిల ద్వారా నియమితమవుతారో వాళ్ళే పార్టీ పదవుల్లో ఉంటారు తప్ప పార్టీ వాళ్ళంతా వాళ్ళు డిక్లేర్ చేసుకొని పదవులు ఇచ్చుకుంటే ఎవరు కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. భవిష్యత్తులో మీరే చూస్తారు ఏ విధంగా ఏం జరిగిపోతుందో కూడా పార్టీ క్రమశిక్షణ చర్యలు అధిగమించిన వాళ్ళను ఏం జరుగుతుందో కూడా త్వరలో మీరందరూ కూడా తెలుసుకుంటారని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఎక్కడైతే ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆఫీస్ ఈ ఆఫీస్ నుంచి ఏ పదవులు ప్రకటింపబడతాయో ఆ పదవులే ఎమ్మెల్యేకి ఉంటాయి తప్ప వేరే పదవులు ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి యువతకు అందరికీ పేరు పేరున నా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువత అన్ని రాజకీయ పార్టీలలో ఒక గుడ్డకాయ లాంటిది. ముఖ్యంగా ఈరోజు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక పులచర్ల మండల యువత అధ్యక్షునిగా అతను రాజకీయ అరంగేటం చేశారు. అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ అన్న గారు చిత్తూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షునిగా తన రాజకీయ అరంగేటం చేశారు. మన మదనపల్లి పట్టణానికి శాసనసభ్యులయ్యారు. అదేవిధంగా యువకులుగా ఆ రోజు నేను కూడా 1990లో మొట్టమొదటిసారిగా మన మదనపల్లి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు